जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय తమ్ముడు కొద్ది కాదు તમને ભયસર આવ્યો અભિધામ સિંહમાં હરકે તમારા ગામે ઘર રહે છે કરંટ રહે છે પટ્ટા વગર જેના આધે લોકો દરા જોગો સુધી લોકો રહે છે રહે કે કોઈ પછી એ 9-10 સાલે કાંઈ કીધે આમાં તો તીન ઓણા રે બાગુ ના રહ્યા કાય એમ ભાઈ મરચી બોલે રા મરચી બોલે ગા ઇન્ની દેના હા ભાઈ એની મારી ધર્મ વૈપુ ઉંદામા ધર્માને કાપાડકુંદામા ને કેશર વૈપુ ઉંદામા ધર્માને કાપાડકુંદા નરેન્દ્ર મોદી તો ઉંડાલા હા అదే આડી રાણી વચ્ચા ઇલેક્શન લેదు ઇప్పుడు ఓకే ఈరోజు ప్రజా ఘోష బీజేపీ భరోసా అనే కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి మరి వెళ్ళేసి ప్రజల బాధలు కష్టాలు తెలుసుకొని ఎక్కడ వేసిన గొంగుడి అక్కడే ఉంది తప్ప చేసింది ఏ మాత్రం లేదు. ఈ కొత్తపేట కవ్వాల్ ఏరియాలో కూడా గతంలో ఈరోజు ఉన్న పాలకులు పెద్దగా మాట్లాడతారు, మరి కనీసం గోల్డ్ కోలాం కూడా పోవడానికి దారి లేదు. ఆ రోజు వేసిన రోడే, మరి ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెరువు కట్టిస్తే విల్లు గెలిచిన తర్వాత ఈ ఊరి మొహం కూడా చూడలేదు. మేము అభివృద్ధి చేశాము, అభివృద్ధి డెవలప్మెంట్ బాగా చేశామని చెప్తున్నా, ఏ మొహం పట్టుకొని చెప్తున్నా అర్థం కావడం లేదు. ఈ సీసీ రోడ్డు ఇప్పుడు 15th ఫైనాన్స్ కేంద్రం నుంచి వచ్చే డబ్బులతోనే తప్ప వీళ్ళు ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు పూర్తిగా దోచుకునే పరిస్థితిలో వచ్చేసింది. అందుకని ప్రజలకు భరోసా ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీ రోడ్డు అయినా కానీ మరి ఆ రోజు కరెంట్ మేమే ఇప్పించాము, ఆ రోజులో బోర్స్ మేమే ఇచ్చిన బోర్స్, దానికి రిపేర్ కూడా చేయలేని పరిస్థితి, యువకులకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఆ పరిస్థితి కూడా వచ్చేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి కేసీఆర్ రాష్ట్రానికి దోచుకుంటారు, ఇక్కడ నాయకులు నియోజకవర్గానికి మండలానికి దోచుకునే పరిస్థితి వచ్చింది. ఈ దీనికి అరికట్టడానికి మరి ప్రతి ఇంటికి పోతే యువకులు మహిళలు మరి పెద్దవాళ్ళు అందరూ కలిసి నరేంద్ర మోడీ నాయకత్వానికి బలపరుస్తున్నారు, మరి బ్రహ్మరథం కడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో వస్తేనే మా జీవితం సుఖపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వాదిస్తున్నారు, మేము కూడా భరోసా ఇస్తున్నాం. తప్పకుండా ఈరోజు ఈ గ్రామానికి రావడానికి అక్కడ కెనాల్ లేకుండే, రోడ్ లేకుండే, మరి కరెంట్ లేకుండే, హౌజింగ్ లేకుండే, ఆ హౌజింగ్ కూడా ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్ అనేసి ఎవరికైనా ఇచ్చారా? 100,000 రూపాయలు రుణమాఫీ ఎవరికైనా ఇచ్చారా? ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇచ్చారా? నేను అడుగుతున్నా సూటిగా, ఏం డెవలప్మెంట్ చేశారు మీరు? సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఈ నియోజకవర్గంలో సదర్మాట కెనాల్ పోయింది, సదర్మాట్ను మరి నిర్మల్ నియోజకవర్గం కట్టేశారు. దాని తర్వాత ఇంద్రవెల్లిలో ఇంద్రవెల్లి ప్రాజెక్టు కెనాల్ లేదు. ఉట్నూరులో
మతడి ప్రాజెక్టుకు కెనాల్ లేదు. మరి అక్కడి నుంచి పోతే ఎక్కడ చూసినా ఈ చెరువుకు కెనాల్ లేదు. ఒక అడిషనల్ ఆయకట్టు ఒక ఎకరం కూడా రాని పరిస్థితిలో ఉంది. ఈరోజు రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో తప్పకుండా ఎక్కడ పోయి హామీ ఇస్తున్నామో పూర్తి చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మరి